యువతకు నమస్కారం అండి. నష్టపోయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ మార్పు కోసం మీరే నాంది పలకవలసిన అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకే మీకోసం మీతో రెండు మూడు విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఏ విధంగా నష్టపోయామో మీ అందరికీ తెలుసు. అంతే, మీ బాగా చదువుకున్న వ్యక్తులు అవగాహన చేసుకోగలరు. నష్టం ఎలా జరుగుతుందో ఆలోచించే శక్తి మీకుంది. ఇతను వచ్చిన తర్వాత అవగాహన లేకపోవడం వల్లనో లేకపోతే అహంకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా సర్వనాశం చేసే సంగతి మీకు తెలుసు. ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు ఆడాడో మీరంతా కళ్ళారు చూశారు. చాలామంది నమ్మాం, తర్వాత నష్టపోయాం, అది కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎన్ని మాటలు చెప్పాడండి అన్ని వర్గాల వారికి కూడా. మరి అలాగే విధంగా యువతకు కూడా, కుర్రవాళ్ళకి, పిల్లలకి అందరికి కూడా నేను వస్తే స్వర్గానే దించుతానంటూ మాట్లాడాడు. సర్వస్వం నేనే చూసుకుంటాను అన్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏమైంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తండి, నేను చంద్రబాబు గారితో గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. రామారావు గారితో ఫస్ట్లో మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. మన పిల్లలు చదువుకోవాలంటే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇతర రాష్ట్రాలు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అది చంద్రబాబు నాయుడు గమనించి మన రాష్ట్రంలో అనేకమంది ఇంజనీరింగ్ కాదు ఒకేసారి ఏర్పాటు చేస్తాం, ప్రైవేట్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ. మన పిల్లలు ఎంతోమంది ఆ కాలేజీలు చదువుకొని ఈవేళ విదేశాల్లో, బ్రహ్మాండ విదేశాల్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మాండకు ఉద్యోగాలు చేసుకొని కుటుంబాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు వచ్చావు ముఖ్యమంత్రిగా, ఏం చేసావు? యువతకి సహాయం చేయకపోగా దారుణంగా మోసం చేసావు లేదా జగన్మోహన్ రెడ్డి? ఎన్ని కప్పులు చెప్పేవా నువ్వు? నేను వస్తే పిల్లలందరికీ కూడా కొన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. ప్రధానమంత్రి గారి మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి మీ అందరికీ ఉపాధి కల్పిస్తా ఉన్నావు. చేసావా? ఎందుకు చేయలేకపోయావు? మరి ఆ రోజున మీరు చేసింది మోసం కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నావు లేదా? టెంపరీ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తా ఉన్నావు లేదా? పోలీసు ఉద్యోగాలు అన్నీ ఫిల్అప్ చేస్తానో లేదా? ఎన్ని వాగ్దానం చేసావు నువ్వు? ఇవాళ ఏం చేసావు? ఎంతమంది ఉద్యోగులు ఇచ్చావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన కంపెనీలు అతను చూసి, అతని పనితనాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం ఎన్నో కంపెనీలు వచ్చాయి. నువ్వు వచ్చిన తర్వాత ఆ కంపెనీలు ఏమయ్యాయండి? ఎక్కడ పోయాయండి? ఉదాహరణ తీసుకుందో, లూలు విశాఖపట్నంలో, అదానీ డేటా సెంటర్, ఇలా చూసుకుంటే అమర్ రాజా కంపెనీ బ్యాటరీస్ది, అలాగే చాలా ఉన్నాయి. ఎన్ని కూడా సుమారు చాలా కంపెనీలు నేను మనకు చెప్పాను. నేను ఈ కంపెనీలన్నీ ఎందుకు పోయాయండి మన రాష్ట్రంలోంచి? నీ అవినీతికి భయపడి కదా, నీ అడ్మినిస్ట్రేషన్కి భయపడి కదా, మీ తాలూకు ఎమ్మెల్యేలు మంత్రులు తాలూకు అవినీతికి భయపడి కదా? అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ వచ్చింది మనకి. ఇక్కడ కార్ల కంపెనీతో పాటు యాన్సిలరీస్ కూడా పెడదామన్నా ముందుకు వచ్చారు. భయపడి పారిపోయారు ఇవాళ? ఎందుకు భయపడి పారిపోయారు? మీ ఎంపీ గారు వెళ్ళి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఆ వార్నింగ్కి భయపడి, డబ్బులకు భయపడి యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా పక్క రాష్ట్రాలు పోయాయి. దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం అండి? ఆ యాన్సిలరీ సబ్ యూనిట్స్ ఉంటే మన పిల్లలకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చేయండి? అది నీ అడ్మినిస్ట్రేషన్ లోపం కదా. ఆ రోజు అలాగే జరిగింది. రాజశేఖర రెడ్డి టైంలో ఇక్కడ జర్మనీ కార్ల కంపెనీ వచ్చింది విశాఖపట్నం.
ఆ రోజు వర్త సత్యబాబు గారు మంత్రి. వాళ్ళు కూడా పెద్ద కంపెనీ అది, విశాఖపట్నంలో ల్యాండ్ కూడా ఇచ్చాం, ఓక్స్ వ్యాగన్ ఏదో కంపెనీ పేరు. వాళ్ళు కూడా డబ్బులు అడిగారని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఆ ఓక్స్ వ్యాగన్ కాదు కంపెనీ వెళ్ళిపోయింది. ఆ కంపెనీ ఆ రోజు ఆ కంపెనీ కానీ విశాఖపట్నం వచ్చుంటే ఈరోజు విశాఖపట్నం పరిస్థితి ఎలాగుండేదండి? బ్రహ్మాండంగా ఎంతమందికి ఉద్యోగులు వచ్చి, వేలాది మందికి ఉద్యోగులు వచ్చి కదా. ఆ రోజు కూడా మీ అవినీతి వాళ్ళకి పోయింది. ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి? అంచేది ఇవన్నీ కూడా మన కుర్రవాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులు ఇచ్చారా? చాలా ఉద్యోగులు ఉన్నాయి కదా, పోలీసు డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఖాళీ కూడా కదా. ఎందుకు ఇప్పుడు డెవలప్ చేయలేకపోతున్నావు? తీయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నీకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 9 లక్షల కోట్ల అప్పులు చేసి డబ్బులు ఎక్కడెత్తావు? నీకు రాష్ట్ర సర్వనాశనం చేస్తూ అన్ని రంగాలు పడుకున్నాయి, ఏ రంగం పనిచేయట్లేదు. మీరు ఇప్పుడు కుర్రోళ్ళు వెళ్ళి నాకు ఉద్యోగాలు ఏంటంటే చేపల దుకాణాలు పెట్టుకో, మటన్ దుకాణాలు పెట్టుకో అంటున్నావు. తప్పించి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా? పర్మనెంట్ ఉద్యోగాలు నీ అడ్మినిస్ట్రేషన్ లోపం కాదా? ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారండి? మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే వాళ్ళందరికీ ఎంత హెల్ప్ చేశారు మీకు అందరికి తెలుసు కదా. ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీకి చెందినటువంటి 4,923 మంది విద్యార్థులకి 364 కోట్లు కేటాయించి విదేశాల్లోకి వెళ్ళి చదివించే ఏర్పాటు చంద్రబాబు చేయలేదా? మరి జగన్ రెడ్డి వచ్చింది చేశాడండి. జగన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని 3 సంవత్సరాలు ఆఫ్ చేసి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసి ఎన్నికల ముందు ఇప్పటికి 213 మంది 19 కోట్లు కేటాయించాడండి. మిగతా వాళ్ళందరికీ ఇవ్వడం మానేశాడండి. ఇది ధన్యం కదా. మన కుర్రవాళ్ళని బీసీలకి ఎస్సీలు ఎస్టీలు కుర్రవాళ్ళందరినీ మోసం చేయడు కదా జగన్ రెడ్డి. మరి మన కుర్రవాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఇదంతా కూడా. అదేవిధంగా కుర్రవాళ్ళు కొంతమంది ఉద్యోగాలు లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. అంటే అటువంటి వాళ్ళకి నిరుద్యోగ గుర్తిద్దాం అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం. ఎంచుకొని ఒక్కొక్క వ్యక్తికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి 5 లక్షల మంది యువతకిని మనం ఆ రోజు ఆదుకున్నాం. మరి వచ్చిన తర్వాత ఎంత రద్దు చేసి పారేశాం. దానివల్ల 5 లక్షల మంది కుర్రవాళ్ళకి కనీసం ఖర్చులకైనా ఇవ్వకుండా చేసావు కదా, అది మోసం కదా. ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మన యువత కుర్రవాళ్ళకి కానీ అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నానండి. అంతేకాదు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఏమన్నాడండి? మా ఎంపీలు ఎక్కువ మంది ఎంపీలు గెలిపించండి, నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారు మెడలు ఉంచేస్తారన్న కదా, స్పెషల్ స్టాటస్ తీసుకొస్తే మా కుర్రవాళ్ళకి బోల్డ్ ఉద్యోగాలు వచ్చేస్తారని మాట ఇచ్చావు కదా ఎలక్షన్ ముందు. మరి ప్రజలు నీ మాట నమ్మి ఎంతమంది ఎంపీలు గెలిపించారే? మొత్తం మా పార్లమెంట్లో మీ వాళ్ళు ఎంపీలు రాజ్యసభ మెంబర్ కలిసి 33 మంది 34 మంది ఉన్నారు కదా. మరి 4 సంవత్సరాలు పెట్టి ప్రధానమంత్రి ఎన్నిసార్లు మెడలు వచ్చేసావు చెప్పు. ఇప్పుడు మెడలు ఉంచావా, గట్టిగా మాట్లాడావా? స్పెషల్ స్టాటస్ మాకు మాటే మర్చిపోయాడు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు 16 సార్లు ఢిల్లీ వెళ్ళావు, వెళ్ళి ప్రధానమంత్రికి నేవడిగా లోపలికి వెళ్ళి స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడు. మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు మన కుర్రవాళ్ళకి? మరి కుర్రవాళ్ళు అంత పాపం ఇవాళ రోడ్ల మీద ఉన్నారు ఉద్యోగాలు లేకుండా. ఉన్న కంపెనీలు బాగుపోయాయి కదా, ఎంత కోరం? కొత్త కంపెనీలు మారే దేవుడు, కొన్న కంపెనీలు పోతున్నాయి. ఇక్కడి నుంచి నీ బాధపడలేక నీ లంచానికి భయపడి ఇప్పుడు నేను ఆలోచించావా? మళ్ళీ కొత్తగానేమో నిన్న డ్రామా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సదసట నేను చూశాను 2 రోజులు. అంత డ్రామా, పెద్ద డ్రామా ఆడావు. మళ్ళీ కుర్రవాళ్ళంతా మనకు ఎగ్నిచ్చుకున్నారు, ఆశ చూపిద్దామని చెప్పి డ్రామా ఆడావు. ఆ డ్రామా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒకసారి ఆలోచించారు, ఎన్నాళ్ళు మోసం చేస్తారు కుర్రవాళ్ళు కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉంది. ఈవేళ చూశారు ఉన్న కంపెనీలు పోయాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు పోయాయి,
హార్డ్వేర్ కంపెనీలు పోయాయి, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు కూడా పోయాయి. అదే అండర్వేర్ కంపెనీలు అంటే జాకీ అండి, జాకీ కంపెనీ పెద్ద కంపెనీ, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాం. వాడు వీళ్ళకి బాధ భయం పడిపోయి తెలంగాణ పోయాడు. అక్కడ కేటీఆర్ గారు తెలంగాణలో అతను పట్టుకొని తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు చేయలేపా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేత యువత కూడా ఆలోచించుకొని రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బాగు కోసం, నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఒకసారి ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి. అంచేత రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 13 తారీఖు కదా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. మీ కుర్రవాళ్ళు చాలామంది చదువుకొని ఉన్నారు, మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి. ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించిన కోసం ఇది మంచి అవకాశం మనకి. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని మనం పెట్టుకున్నాం, చిరంజీవిరావు గారు, వ్యాపార చిరంజీవి గారు అని నేను పెట్టుకున్నాం. అది మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారు బాగా చదువుకున్న వ్యక్తి, ఎకనమిస్టు, ఎంతోమందికి ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి పోస్టులు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. చాలామంది ఉద్యోగం చేసుకున్నారు అతను చదువుకున్నవారు. ఎవరినన్నా అడగండి, మీరు ఒక మంచి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి, సమస్య మీద పోరాటం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని గౌరవిద్దాం మనం. అంటే నాయకుడు, రాజకీయ నాయకుడు అందరూ రాజకీయ నాయకులు కాలేరండి. సమస్య మీద పోరాడేవాడే రాజకీయ నాయకుడు. సమస్య మీద సమస్య వచ్చినప్పుడు చట్టసభల్లో మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. అన్ని పనులు అవో, అయినా అవ్వకపోయినా సమస్య మీద పోరాడేవాడు రాజకీయ నాయకుడు. అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి ఈ చిరంజీవి గారు. ఒకసారి ఆలోచన చేసి, మంచి వ్యక్తి. మిగతా వ్యక్తులు ఉన్నారు, 34 మంది ఎంత పోటీ చేస్తారు, 35 ఉన్నారు, చాలామంది పోటీ చేస్తారు దీంట్లో. దాంట్లో ఎవరు కరెక్ట్, ఎటువంటి ఓటు వేయాలని ఆలోచన చేసి, నాకు తెలిసి అయితే చిరంజీవి గారు ఒక మంచి వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఈ పోస్టింగ్ చాలా బాగా సూట్ అవుతారు. అంటే బాగా ఆలోచన చేసి చిరంజీవి గారికి ప్రథమ ఓటు వేసి అతను మీ ఆశీర్వాదం, మీ సహకారం అందించి, పెద్ద ఆయన కాబట్టి ఆశీర్వాదం అంటలేదు నేను, సహకారం అందించండి, సహకారం అందించి అతన్ని ఎమ్మెల్సీగా గెలిపించి మన సమస్యల మీద, ఉత్తరాంధ్ర సమస్యల మీద సభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తే కనీసం ఉత్తరాంధ్ర సమస్యల మీద పోరాటం జరుగుతుందని చెప్పి నా భావన. అంటే యువత అంతా కూడా ఒక మాట మీదకి వచ్చి ఈ దుర్మార్గ పరిపాలన తరిమి కొట్టి మన రాష్ట్ర అభివృద్ధిని, మన రాష్ట్ర పిల్లల తాలూకు భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పి మీకు గుర్తు చేయడం కోసమే ఈరోజు మీతో ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేసి 13 తారీఖున అందరూ కూడా మీ ఓటు ఎక్కడున్నా అక్కడ వెళ్ళి వేసి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తానండి. థ్యాంక్ యూ అండి.